వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు. వైసీఏ వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. వీళ్ళ పథకాలకి ఆ నాయకుడు ఆయన పేరు ఆయన అన్న పథకం, పెద్దన్న పథకం, చిన్నన్న పథకం, నవ్వుతా. మరి నవ్వులకి అస్సలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. ఆయన నవ్వు నాలుగు విధాలు చేయటంటారు ఆయన తెలియదు ఆ సామెకి. అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా చచ్చిపోయారా ఓకే ఏంటి అస్సలు పోయినాయా ఎంత పోయినాయి 10 కోట్లు పోయినా ఓకే గడపలు కూల్చేశారా అలా అనకూడదండి తప్పది. నవ్వి గడపలు కూలిపోయినాయి అమ్మా బాధగా ఉందని చెప్పు, నటించండి కనీసం బాధ లేకపోతే. సో అదృష్టవశాత్తు వీళ్ళెవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనరు. నేను కోరుకునేది భవిష్యత్తులో పథకాలు వస్తే విద్యా దీవెన పథకం ఉంది, జగనన్న విద్యా దీవెన పథకం ఎందుకండి మీకు? జగనన్న విద్యా దీవెన పథకం మీరు ఎప్పుడు పెట్టాలంటే మీరు కష్టపడి రాళ్ళు కొట్టి ఒళ్ళు వంచి పనిచేసి మీరు ట్యాక్సులు కట్టి మీ జేబులోంచి డబ్బులు ఇస్తే అప్పుడు మీరు పెట్టుకోండి సంతోషిస్తాం. ఇంతమంది కష్టం శ్రమ కండలు కరిగించి రక్తం మరిగించి పనిచేసి మేము ట్యాక్సుల రూపంలో అన్నీ కడితే ఆ డబ్బు తీసుకొని 10 మందికి ఇచ్చి నా పేరు పెట్టుకుంటాను, అవి కుదరం. ఇంక వేరే పదం వచ్చింది కానీ నాకు సభా సంస్కారం కాదు కాబట్టి అది మింగేస్తున్నాను అన్నమాట. అంటే ఇది వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు. ఇంతమంది ట్యాక్సులు కలెక్ట్ చేసి నేను కోరుకుంటుంది ఏంటంటే గుర్రం జాషువా గారిని నువ్వు ఎలా మర్చిపోతావు? నువ్వు గుర్రం జాషువా విద్యా దీవెన పథకాన్ని ఎందుకు పెట్టలేరు? మీరు కన్నెగంటు హనుమంతు వృద్ధ పింఛన్ పథకాన్ని ఎందుకు పెట్టలేరు? అలాగా మీరు పింగళి వెంకయ్య గారి క్యాంటీన్ అని ఎందుకు పెట్టలేరు? మీరు ఒక డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఎందుకు పెట్టలేరు? మీరు అన్నిటికీ మీ పేర్లేనా? ఈ దేశం విసిగిపోయింది కదా, ప్రతిదానికి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టి పేర్లు పెట్టితే ఖచ్చితంగా పెద్దలు వాళ్ళందరూ చెయ్యలేదని మనం ఎప్పుడు అన్నాం, చేశారు. కానీ మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎంత దిగజారిపోయారంటే నాకు ఆ రోజున మన ఇప్పటం గ్రామానికి వస్తే గాంధీ గారి విగ్రహం తీసేశారు, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం తీసేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం తీసేశారు. కానీ ఉన్నదల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. అలా ఆయన గొప్ప నాయకుల మంచి నాయకుల అది ఎవరిస్తారు వాళ్ళని, జాతీయ నాయకుల కంటే పెద్ద వ్యక్తి అయితే కాదు వైఎస్ఆర్ గారు, అది గుర్తుపెట్టుకోవాలి. జాతీయ నాయకులు గాంధీ గారి కంటే పెద్ద వ్యక్తి కాదు, అంబేద్కర్ గారి కంటే పెద్ద వ్యక్తి కాదు వైఎస్ఆర్ గారు. ఆయనే అంతున్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఏ స్థాయిలో పెట్టాలో మనకు తెలుసు కదా. ఆయన నిజంగా ఉత్తమోత్తముడు అయితే నేను చెప్తున్నాను, వైసీపీ నాయకుడు ఉత్తమోత్తముడు అయితే ఈ రోజు నుంచి నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను, నాకు అవసరం లేదు. అంత గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరికాడు చాలు, నేను ఇంకా నాకు కళ్ళు నిండిపోయినపోయి ఇంకా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని. మీరు కనిపించిన వాటి దగ్గరల్లా డబ్బులు అడుగుతారే, ఆఖరికి కడ్రాయిల్ ఫ్యాక్టరీ చేద్దామని వచ్చిన వాడు కూడా డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చారు మీరు. ఈరోజు కడ్రాయిడ్లు, రేపొద్దున చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు, దీనికి ఇంకెక్కడో మద్దతు ఇంకా ఆపాలి. నేను కోరుకుంటుంది ఒకటే, 24-29 చాలా కీలకమైన ఎన్నికలు. నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం చేయాలంటే ఫిట్నెస్ పరీక్ష కావాలి, ప్రవేశ పరీక్షలు ఉంటాయి, ఒక పని చేయాలంటే చాలా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నేను పార్టీ పెట్టడానికి నేను చాలా రాజకీయాలు చాలా నలిగాను. 2008లో కూడా నేను పార్టీ పదవులు తీసుకోవాలి, వెనకాల పని చేశాను. 2014లో కూడా అర్థం చేసుకోవడానికి
నేను ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేయడానికి నేను పోటీ చేయలే, చేతగా కాదు. అర్థం చేసుకుంది, ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత ఉత్తీర్ణత కావాలి, చిన్నపాటి కానిస్టేబుల్ ఉద్యోగం కనుక ఇన్ని కోట్లకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన జీవితాల మీద ఒక విధాన నిర్ణయాలు చేయాలంటే నాకు చాలా ప్రజలతో మమేకం అయితే తప్ప నాకు అది రాదని చెప్పి 10 సంవత్సరాలు ఏ పదవి ఆశించకుండా ఓడిపోయిన నిలబడే ఉన్నాను. 2024లో జనసేనకి మీరు మద్దతుగా నిలబడరు. మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను, గుడ్డిగా నన్ను నమ్మమని చెప్పట్లా. గత 15 సంవత్సరాలుగా నేను ఏం చేశాను, ఏ విలువలకి నిలబడ్డాను, ఎంత ఒత్తిడి తీసుకోగలను, నా మీద చంపేస్తామని చెప్పి నా కుటుంబాన్ని రేప్ చేస్తామని చెప్పి ఇలాంటి మన సజ్జల గారి ఆధ్వర్యంలో చాలా వస్తుంటాయండి. ఇలాంటివన్నీ సజ్జల గారు చాలా సరదా ఇలాంటివన్నీ అంటే ఆయన మా వాళ్ళు కాదంటారు, మొత్తం వాళ్ళు మనుషులే, బయట నుంచి ఉంటారు అయితే వాళ్ళు నన్ను చంపేస్తామని చెప్పి. అంటే ఇవన్నీ నేను తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఒకటి తెగించాలి. ఈ 5 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు తెగించాలి అని నిర్ణయం తీసుకున్నానంటే నా కళ్ళ ముందు చాలాసార్లు యాక్సిడెంట్ జరుగుతాయి. మనందరికి కూడా ఈరోజు ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్ళే వరకు ఎప్పుడు చేరుతామో తెలియదు, పోవచ్చు. చాలా సందర్భాల్లో నేను ఉదాహరణకు తొలి ప్రేమ షూటింగ్ చేస్తూ ఉంటే ఒక లోయలో కారు పడిపోయే సన్నివేశం ఉంటుంది. ఆ కారుని 500 అడుగులు 600 అడుగులు లోయలోకి అలా కారు అలా గొలుసులతో కట్టేశారు. ఊరిని అలా అంటే రోడ్డు నుంచి అలా బయటకు వచ్చే వస్తాను. నేను ఎక్కి కూర్చోవాలి, ఎక్కి కూర్చున్నాను కూడా. కెమెరామెన్ అన్నాడు, తర్వాత నువ్వు కనిపించట్లేదు దిగిపో అంటే ఇంకెవరిని కూర్చోబెట్టారు, ఫైటర్ని ఏమైనా కూర్చోబెట్టారు. ఒకసారి వెళ్ళింది, 2వ టేక్కి గొలుసులు తెగిపోయి లోయలో పడిపోయి నా కళ్ళ ముందు కార్లు తునాతునకలు అయిపోయాయి. నేను 200 అడుగులు కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడో చూస్తే వాళ్ళకి అదృష్టవశాత్తు వాళ్ళు బతికారు. అంటే చిన్నపాటి షూటింగ్లో కూడా ప్రమాదం ఎలా జరగచ్చు అనేది. అలాగే చాలా సింపుల్గా రోజు నేను కూర్చునే తమ్ముడు షూటింగ్లో ఒక లైట్ మ్యాన్ నన్ను విష్ చేస్తా ఉంటే, నేను ఆయన అబ్బాయిని విష్ చేస్తా ఉంటే, మహబూబ్ నగర్ చెందిన యువకుడు, భార్య ఉంది, చిన్న ఒక 2 సంవత్సరాల బిడ్డ. ఆ రోజు నేను పట్టుకొని అతను బలాస్టన్ ఒకటి ఉంటుంది లైట్ చేసేదానికి, ఇంతలో ఎక్విప్మెంట్ ఉంటుంది మన స్టెబిలైజర్ లాగా, అది పట్టుకొని నేను మాట్లాడాను అతనితో. ఒక 5 నిమిషాలు మాట్లాడి ముందుకెళ్తే సడన్గా షార్ట్ చేస్తాను, సడన్గా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, అబ్బాయి చచ్చిపోయాడు. నేను పట్టుకుని 5 నిమిషాలకి అబ్బాయి చచ్చిపోయాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చావు ఎప్పుడు మనల్ని వెన్నంటే ఉంటుంది, కానీ అది మనం గుర్తించు. నేనేమనుకుంటే ఒక ఆశయం కోసం పోరాడితే చావు కూడా వెన్నంటే ఉంటుంది. ఆశయం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోతే నాకు ఓకే. ఉట్టినే ప్రాణాలు ఏమి చేయకుండా ప్రజలకి ప్రాణాలు కోల్పోవడం కంటే కూడా ఒక ఆశయంతో పోరాడుతూ ముందుకు తీసుకెళ్తూ ప్రాణాలు పోతే అంతకుమించిన సుఖం సంతోషం నాకు లేదు.